ప్రతి సీన్ లో కామెడీ టైమింగ్ డైలాగ్స్ నవీన్ పోలి శెట్టి హి టుక్ ద షో. చిట్టి చాలా బాగా క్యారెక్టర్ కి చాలా సూట్ అయింది అండ్ తన కొత్త అమ్మాయి అని అనుకున్నాము బట్ షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ చాలా బాగా చేసింది అనేది డైరెక్షన్ గురించి చెప్పక చంప పగులుద్ది అనుది డైరెక్షన్ అసలు చెప్పడానికి లేదు ఇంకా తను తను మన మెయిన్ జాతిరత్న మన మెయిన్ హీరో అనుదీప్ కేవి సాంగ్స్ కూడా సూపర్ హిట్ మూవీ రిలీజ్ అవ్వక ముందే సాంగ్స్ చాలా చాలా హిట్ అయిపోయినాయి అండ్ మూవీ చూస్తున్నప్పుడు కూడా ఇంకా బాగా కనెక్ట్ చేసుకున్నాం వాళ్ళ ముగ్గురిని చూసి వాళ్ళ చిల్లర కథలు వాళ్ళు చాలా బాగుంది మూవీ బ్రహ్మానందం గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు అసలు ఆయన ఒక నిమిషం కనిపిస్తేనే చాలు మనం నవ్వుతాము అలాంటిది ఆయన టైమింగ్ ఆయన పైగా వీళ్ళు ముగ్గురు జాతిరత్నాలు చాలా చాలా బాగుంది డెఫినెట్లీ సెకండ్ థర్డ్ ఫోర్త్ నిజంగా అండి చాలా ఆఫ్టర్ కరోనా హాయిగా నవ్వుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రహ్మానందం గారిని చూడటం హ్యాపీగా ఉంది ఆయన చూసి చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఆయన చేసి కూడా పెద్దవారు అయ్యారు ఆయన ఎక్కడ ఏమీ తగ్గలేదు ఆయన ఇంకా నవీన్ గురించి చెప్పేది ఏం లేదు అనుదీప్ డైరెక్షన్ చాలా బాగుందండి చిట్టి సాంగ్ ఫస్ట్ నుంచి విన్నాం కదా అసలు వాళ్ళ ముగ్గురు చెప్పొద్దు వాళ్ళు ఒక్కొక్కరిని చూస్తేనే నిజంగా బాగుంటారు ముగ్గురు కలిస్తే ఇంక జాతిరత్నాలే కదా టైంకి అదే సినిమాకి బాగా న్యాయం చేశారు ఆ నేమ్ కూడా టైటిల్ కూడా న్యాయం చేశారు చాలా అండి చాలా 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 బాగుంది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు అంత పిల్లలతో వచ్చి చూడొచ్చు హెల్దీ కామెడీ అదే ఓకే థ్యాంక్ యూ జాతిరత్నాలు చాలా బాగుంది మొత్తం ప్రతి ఒక్క సీన్ నాకు చాలా బాగా అనిపించింది చాలా నవ్వుకోవచ్చు చూస్తూ ఇంకా నవ్వొస్తూనే ఉంటుంది సీన్స్ అన్నీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుదీప్ గారు చాలా చైల్డిష్ చాలా మంచిగా అనిపిస్తారు ఆయన చూస్తేనే క్యాష్ ప్రోగ్రాంలో కానీ చాలా మంచిగా ఉంటాడు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచిగా అనిపించినాయి మూవీ చూస్తున్నాను హీరోయిన్ చాలా బాగా ఉంది చాలా చబ్బీగా చాలా కర్లీ హెయిర్స్ చాలా చాలా బాగుంది లేదా హీరో అంతే హీరో ఇంకా ఆయన యాక్టింగ్ నేనే చెప్తానండి చాలా బాగుంది ఆయన యాక్టింగ్ ఆయన ఆయనను చూసే ఆయన ఎంట్రీకే ఫుల్ థియేటర్ మొత్తం సౌండ్స్ దద్దరిల్లింది చాలా బాగుంది ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు ఆయన కదా చాలా బాగున్నారు ఇట్ వాస్ రియలీ ఎంటర్టైనింగ్ చాలా బాగుండే లాస్ట్ మినిట్ వరకు ఎంజాయ్ చేసాము తెలంగాణ వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు టైమింగ్ చాలా రియలిస్టిక్ ఉంది ఫ్రెండ్స్ అందరు ఎట్లా మాట్లాడుకుంటారో అది చాలా రియలిస్టిక్గా చూపించారు ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేసాము ఇంటర్వెల్ కూడా ఎప్పుడైపోతుందని వెయిట్ చేస్తూ ఉండే సో సెకండ్ హాఫ్ కోసం చాలా కనెక్ట్ చేసుకున్నాం మేము కూడా అన్ని చిల్లర్ జోక్లు వేసుకోవడము చిట్టి సాంగ్ కూడా చాలా బాగుంది బయట చాలా వినిపిస్తుంది రేడియోలో టీవీలో చాలా హిట్ అయింది సాంగ్ కూడా